కాకినాడ జిల్లా పిఠాపురం సుందరయ్య కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిపిఎం నాయకులు కోనేటి రాజు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో నెలకొన్న రోడ్డు డ్రైనేజీ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఫలితం కనిపించలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తమ సమస్య పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం అలాగే మహిళా సంఘం ఆధ్వర్యంలో 1వ వార్డు 30వ వార్డులో నివసిస్తున్న సుందరయ్య కాలనీ వాసులు, అలాగే కరెంట్ ఆఫీస్లో ఇరుగా ఉన్నవారు, వీరు ఇరువురు కూడా అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి, రోడ్లు కల్పించండి, డ్రైనేజీ కల్పించమని వాగ్దానం ఇచ్చి డిఈ గారితో మరి కమిషనర్ గారితో చెప్పడం జరిగింది తప్ప, ఇప్పటికి సుమారు ఏంటంటే సంవత్సరం భయపడింది తప్ప నేటికి దాన్ని ఎవరో సూచన దాఖలైతే కనపడలేదు. కాబట్టి అక్కడ ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి మరి వాన అనక, వరద అనక, తుప్పలు అనక, బావులు అనక, పనులు అనక నానావసర పడి అక్కడ నివాసం ఉంటున్న తరుణంలో మరి మీ వీళ్ళందరూ కలిపి మీకు ఓట్లేసిన ఎక్కించారు. మరి ఓట్లేసిన ఎక్కించిన పాపానికి ఈవేళ ఎవరో కూడా కనీసం మాకు కొలయ సౌకర్యం, కనీసం డ్రైన్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం కూడా లేదని ఎన్నిసార్లు మొదపెట్టుకున్నా సరే ఇక్కడ పట్టించుకున్న దాఖలాలైతే లేదు. పన్నుల్లో పెట్టాం, కమిషనర్కి ఇచ్చాం, డిఈకి ఇచ్చాం, ఎమ్మెల్యేకి ఇచ్చాం, మరి ఎవరికి ఇవ్వాలో ఇంకా మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సమస్య వెంటనే మరి రోడ్లు డ్రైనేజీ మరి మంచినీళ్ళ సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఇదే జనంతో కలెక్టర్ ఆఫీస్ కాడ మేము నిరాదీక్ష కూడా చేయడానికి కోరుకుంటామని సిపిఎం పార్టీగా ఒక డిమాండ్ చేస్తాము. నా పేరు మైలేని మహిళా సంఘం. ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా ఇది ఒక్కరోజే కాదు, మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ ఈ ధర్నాలో ఈ వెంట పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రతి పార్టీకి మేము వెంట పత్రాలు ఇస్తూనే ఉన్నాం. మా పిల్లల కాడి నుంచి మేము పెద్దోళ్ళం అయ్యాం, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, కానీ మా సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదు. మేము చాలాసార్లు కూడా వెంట పత్రాలు ఇచ్చి వీళ్ళు బతిమాడటం, బతిమాలించుకోవడం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం, ఇలాగే మా పని అయిపోతుంది. ఈసారి తోటి మేము చూస్తామండి, ఈసారి కూడా చూసాక కూడా వీళ్ళు పరిష్కరించడం చేయకపోతే మట్టి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే నిరహత్యకు చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియదు.